ఎటన్నా ఊరిగిట్లో పోవాలంటే ముళ్ళే మూట చదురుకొని బస్సు వచ్చేదాకా బస్ స్టాండ్లో కూసుంటాం ఇంకా బస్ వచ్చినాక దెబ్బ దెబ్బ ఎక్కి సాఫీగా ప్రయాణం చేస్తాం గంటల తరబడి నిలబడలే కాబట్టి బస్ స్టాండ్ ఉంటే సౌలతగా ఉంటుంది కానీ బస్ స్టాండ్ లేని ఊళ్ళల్లా పబ్లిక్కు తిప్పలే కదా అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని అన్నట్టు గీ ఊరు బాగానే అభివృద్ధి చెందిన బస్ స్టాండ్ మాత్రం లేదు అందుకే ఆర్టీసోళ్ళు ఏం ఉపాయం చేసిరో మీరే చూడరు అగో ఇక్కడ ఆర్టీసీ బస్ నిలుసున్నది మరి డ్రైవరు కండక్టర్ ఎటు ఎటుబోయలు ఛాయ్ తాగనిగిపోయేలు అయ్యింది బయట జనాలు కూడా కనబడతలేరు కదా ఇక్కడేమో ఫ్లెక్సీ ఏలాడదీశీలు చదువుదాం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ షెల్టర్ చెల్పూర్ ప్రయాణికులు వేచి ఉండు బస్ షెల్టర్ ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటా ఇది ప్రయాణం చేసే బస్సు కాదు బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ అన్నట్టు గణపురం మండలం చెల్పూర్లా బస్టాండ్ లేకపోవడంతోనే బస్సుల కోసం చూసే జనాలు ఎండకు ఎండుకుంటా వానకు తడుచుకుంటా చెలికి వణుక్కుంటా మస్తు అవసరం పడతాయట ఇక ఎండకాలం అయితే చెప్పే వశం కాదనుకోరాదుర్రీ గంటల తరబడి ఎండల నిల్చొని పానం గాబరైతోంది జనాలకు పారిశ్రామిక ప్రాంతంగా మంచిగానే అభివృద్ధి చెందుతుంది ఈ ఊరు కానీ కనీసం బస్టాండ్ కూడా లేకపాయే ప్రయాణికుల ఇబ్బందులు చూసిన ఆర్టీసోలు గిట్ల ఆర్టీసీ బస్సుని బస్సు షెల్టర్గా మార్చిల్లు ఇంకేమున్నది ఇక లేనత్త కంటే గుడ్డత్త నయ్యమన్నట్టు సరే బస్ స్టాండ్ అన్నా లేకపాయే ఇంత నీడ పట్టుకన్నా ఉందమని చెప్పి గిట్ల జనాలు బస్ ఎక్కి బస్సుల కోసం సుత్తాలు ఉపాయం మంచిగానే ఉన్నది కానీ గిట్ల ఎన్ని రోజులని బస్సులో కూర్చుంటారు జనాలు ఎంతమందినని కూసోబెడతారు సార్లు ఇప్పటికైనా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు జరింత శ్రద్ధ పెట్టి బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలంటారు ఇక్కడున్న పబ్లిక్ చెల్పూర్ అంటేనే కేటీపీపీ రాకతోని రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది కానీ గట్లాంటి ఊళ్ళ బస్టాండ్ లేకపోతే ఎట్ల సార్లు ఇప్పటికైనా బస్టాండ్ ఏర్పాటు చేస్తే మంచిగుంటుంది అంటారు అక్కడున్న జనాలు